హలో గాయస్, నేను ఈరోజు గురువారం మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. గురువారం మార్నింగ్ రొటీన్ అని ఎందుకంటున్నానంటే, డైలీ రొటీన్ మాత్రం నాకు ఇంత పని ఉండదు. ఈరోజు మాత్రం కాస్త వర్క్ ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్. 1 అవర్ ముందుగానే లేస్తాము అమ్మ నేను. అక్కడ అమ్మని చూస్తున్నారు కదా, గిన్నెలు కడిగేస్తుంది, నేనేమో ఇలా ఫ్రెష్ చేసుకుంటున్నాను. ఇలా ఎర్లీ మార్నింగ్ లేచి పిల్లలు హస్బెండ్ లేవక ముందే చేసుకుంటే మనకైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదా. నేను వీక్లీ వన్స్ మాత్రం కబోర్డ్స్ ఇవన్నీ నీట్గా చేసుకుంటాను. లేవడంతోటే ఇల్లంతా ఊడ్చేసుకొని, ఇల్లంతా నీట్గా చేసుకొని, కబోర్డ్స్ తుడుచుకొని వీక్లీ వన్స్ అయితే కబోర్డ్స్ తుడుస్తుంటాను. అక్కడ రైస్ కుక్కర్ మిక్సీ కనిపిస్తుంది కదా, అది కూడా ఇప్పుడే ఫ్రెష్ చేసేసుకుంటాను. ఫ్రిడ్జ్ కూడా తుడుచుకుంటానండి, వాష్ బేసిన్ కూడా ఇప్పుడే తుడుచుకుంటానన్నమాట. మార్నింగ్ అయితేనే నాకు పనులు తొందరగా అయిపోతాయి. అమ్మ అయితే నాకు బియ్యం కడగడము, గిన్నెలు కడగడము, ఇంకా వెజిటేబుల్స్ కడిగి ఇవ్వడం, కట్ చేసి ఇవ్వడం ఇలాంటి హెల్ప్ చేస్తుంది కదా. అందుకే నేను లేవడంతోటే ఇలాంటి పనులు స్టార్ట్ చేసేస్తాను. అలా అయితేనే నాకు తొందరగా అయిపోతాయి. ఇంకా గురువారం తొందరగా పూజ కూడా అయిపోవాలి కదా, అందుకే ఇలా చేస్తాను. ఇంకా పిల్లలు హస్బెండ్ అయితే ఇంకా లేవరండి 8 o'clock వరకు. ఇంకా నా పని అంతా అప్పటికి ఫ్రెష్ అయిపోతుంది. ఇంకా మధ్య మధ్యలో తొక్కుతుంటూ ఉంటారు కదా లేస్తే, అందుకే డిస్టర్బ్ అయిపోతుందని నేను వాళ్ళు లేవక ముందే ఇలా అన్ని పనులు చేసేసుకుంటాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, అలా అయితే మనకు తొందరగా అయిపోతుంది. ఇంకా చిరాకు ఉండదు వాళ్ళని, మనం ఏమీ అనకుండా పనులు ఈజీగా అయిపోతుంటాయి. చూడండి, నేను ఇక్కడ వాష్ బేసిన్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడే. ఇల్లు తుడవక ముందే మనం ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటే మనకు కింద ఫ్లోర్ పైన ఏమైనా వాటర్ పడ్డా కూడా తుడుచుకున్నప్పుడు క్లీన్ అయిపోతుంది అన్నమాట. అందుకే నేను ఇలా ఫస్ట్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. వాళ్ళు బెడ్రూమ్స్లో నిద్రపోతున్నారు. ఇంకా నేను బెడ్షీట్ అయితే ఏమి దులపనండి, ఏమి మార్చను. ఇల్లంతా క్లీన్ అయిపోయాక వాళ్ళు లేచాక చేస్తాను నేను ఆ పనులన్నీ. ఇలా అయితే మనకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా వాళ్ళని మనం ఏమీ అనం కదండి. వాళ్ళు వేస్తే అక్కడిక్కడ తొక్కుతుంటే కూడా వాళ్ళని ఏమైనా అనాల్సి వస్తుంటుంది. అలాంటప్పుడు మనకు చిరాకు వస్తుంది, పనులన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ నేను దేవుడి రూమ్ మాత్రం తుడుచుకుంటాను, తర్వాతనే ఇంక ఇల్లంతా తుడిచేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, రా సాల్ట్ దొడ్డుప్పు ఉంటుంది కదండి, అది మనం కొంచెం తుడిచే వాటర్లో వేసుకుంటే ఇంట్లో మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందంట. ఇంట్లో ఏ గొడవలు చిరాకులు లేకుండా ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని విన్నానండి, అంటే మంచిదంట. అది నేను విన్నాను కాబట్టి ఫాలో అవుతున్నాను. మీకు నచ్చితే అలా ట్రై చేయండి. మనం తుడుచుకునే వాటర్లో ఇది లైజాల్ వేసుకుంటాం కదా, అలాగే సాల్ట్ కూడా వేసుకుంటే మంచిదంట, వేసుకోండి. ఇంక ఇల్లంతా మనం ఇలా నీట్గా చేసేసుకుంటే బాగుంటుంది. ముందే ఇది వర్షాకాలం, ఈగలు వాళ్తుంటాయి కదా, ఎవ్రీడే ఇల్లు ఇలా నీట్గా లైజాల్ వేసుకొని డెటాల్ వేసుకొని మనం ఇల్లు అయితే తుడుచుకుంటే హెల్దీగా ఉంటాం కదా ఫ్రెండ్స్. బద్ధకంగా ఉండి మనం ఇల్లు తుడుచుకోకపోతే మాత్రం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈగలు వాళ్తుంటాయి. మనం తినే ఫుడ్ పైన కూడా ఈగలు వాళ్తూ ఉంటాయి కదా, తప్పకుండా మన లేడీస్కి మాత్రం ఇది తప్పదు. ఇది నేను షేర్ చేస్తే ఏముందబ్బా, అందరు చేసే పనులే షేర్ చేస్తుందని మీరు అనుకోవచ్చు. కాకపోతే నేను కొందరిది చూశానండి యూట్యూబ్లో, యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంట్లో చేసుకున్న పనులు చూస్తుంటే నాకు కూడా అలా ఫాస్ట్గా చేయాలనిపిస్తుందండి. నేను వాళ్ళని చూసి కూడా నేను కొన్ని నేర్చుకున్నాను ఎలా చేయాలి చకచక అనేది పనులు. అలా మీకు కూడా ఏమైనా అనిపిస్తుండొచ్చు, మీకు కూడా చేయాలనిపిస్తుంది కదా, నాతో కూడా మీరు కొన్ని నేర్చుకుంటారేమో అనేసి నేను ఇలా పెట్టానండి. అంతకంటే ఇంకేం కాదు. కొందరు చేస్తుంటే మనకు కూడా చూసి ఆ పనులు అలా చేసుకోవాలని అనిపిస్తుంటుంది కదా, అందుకే మీరు కూడా చూస్తే అలా అనిపిస్తుందేమో అనేసి నేను ఇలా వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. అందరు చేసే పనులే ఏముంది అని మీరు అనుకోవద్దండి. అలా మనకు ఒకరు చేస్తుంటే చూస్తుంటే కూడా మనకు చేయాలనిపిస్తుంది కదా, అందుకే నేను ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది బయట అండి, నేను హాల్ అంతా ఇల్లంతా తుడిచేసుకున్నాను కదా, బెడ్రూమ్స్ కూడా తుడుచుకున్నాను. ఇక్కడ చూడండి, ఇల్లంతా నీట్గా అయిపోయింది, మీకు తెలిసిపోతుంది కదా. ఇంకా ఇప్పటికీ పిల్లలు అయితే లేవలేదు, హస్బెండ్ కూడా లేవలేదు మావారు. ఇక్కడ టైం వచ్చేసి 8 o'clock అవుతుంది, పిల్లలకైతే స్కూల్ లేదు కదా. ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం లేట్గానే వెళ్తారు. ఇంకా నాకు 8 o'clock వరకు కూడా ఇల్లు క్లీన్ చేయడమే సరిపోయింది. అమ్మ అక్కడ గిన్నెలు కడిగేసి సింక్ అంతా నీట్ చేసేసింది. ఇక్కడ నేను గోంగూర పచ్చడి చేస్తున్నానని మీకు చూపిస్తున్నాను. బ్రష్ ఒకటి వేసుకొని వచ్చానండి, ఇంకా వంట చేసుకుందామని. నా బ్రషింగ్ అయిపోయింది, ఇంకా వంట ప్రిపేర్ చేస్తున్నాను. టొమాటో పప్పు కూడా చేసేసానండి, అది ఇంకా నేను మీతో షేర్ చేయలేదు.
ఈ గోంగూర చట్నీ చేస్తున్నప్పుడు మీకు చూపిస్తున్నాను. బోర్గా ఫీల్ అవ్వకండి, కాకపోతే అందరూ చేసుకునే పనులే, కానీ ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు కదా, అందుకే నేను కొన్ని మీకు ఇలా చూపించాలని పెడుతున్నాను. చూడండి అమ్మ, నేను మాట్లాడుకుంటూ వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ గోంగూర చట్నీ రెడీ అయిపోతుంది. టీ కూడా పెట్టేశాం, వేడివేడిగా ఉంది. పాలు కాగబెట్టేశాము. ఇక్కడైతే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసింది, రెడీ అయిపోతుంది. ఇక్కడ మా చిన్నబాబు నిద్రపోతున్నాడండి బెడ్రూమ్లో. మా పెద్దబాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాడు చదువుకుంటున్నాడు, మీకు చూపిస్తున్నాను. అదే చూడండి, మేము లేచినప్పుడు లేచాడు. ఎర్లీ మార్నింగ్ ఇలా లేచి చదువుకుంటే ఫ్రెష్ మైండ్ ఉంటుంది కదా అండి. పిల్లలు తప్పకుండా ఇలా లేచి చదువుకోవడానికి మీరు చేయండి, అలా చేయండి. మీ పిల్లల్ని కూడా లేపి ఇలా చదివిపిస్తే ఎర్లీ మార్నింగ్ అయితే ఫ్రెష్ మైండ్తో బాగా చదువుకుంటారండి. ఇంక ఇక్కడ నేనైతే టీ తాగేస్తున్నాను. వంట అక్కడ అయిపోతుంది, టీ తాగుతూ వంట చేస్తున్నాను. మనం టీ తాగేటప్పుడు రిలాక్స్గా కూర్చొని టీ తాగితే మంచిగా ఫ్రెష్ మైండ్ అయిపోతుంది కదా. అక్కడ అమ్మ ఎంజాయ్ చేస్తూ మంచిగా బయట కూర్చొని టీ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను, ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా ఆఫీస్కి కూడా బయలుదేరుతున్నారు. జర్కిన్ వేసుకున్నారండి, కార్లో వెళ్ళాలనుకున్నారు కానీ ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోతే ఇంకా లేట్ అయిపోతుంది అనేసి బైక్ పైన జర్కిన్ వేసుకొని వెళ్తున్నారు. ఇంకా ఆయన్ని కూడా పంపించేశాను కదా, ఇంకా నేను పైకి వచ్చేస్తున్నాను. ఎవ్రీడే మా వారు వెళ్తున్నప్పుడు నేను గేట్ తీసి వెళ్ళిపోయాక నేను పైకి వచ్చేస్తానండి. ఇంకా తను వెళ్ళిపోయారు కదా, ఇంకా నేను మిగతా పనులన్నీ నేను చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మ కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది న్యూస్ చూసుకుంటూ. ఇంకా నేను బెడ్షీట్స్ కూడా నీట్గా ఇలా సర్దేసుకున్నాను. పిల్లలు లేచి స్నానం చేస్తున్నారు, బ్రషింగ్ అయిపోయింది, వాళ్ళు స్నానం చేసేస్తున్నారు. ఇంకా ఇది మా పిల్లల బెడ్రూమ్ అండి, అలా సర్దేశాను బెడ్షీటు. ఇక్కడ విండో ఉంది కదా, కర్టెన్ అయితే అస్సలు తీయరండి, వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ అంట, ఎంత చెప్పినా వినరు. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి, ఇది. ఇక్కడ కూడా బెడ్షీట్ సర్దేశాను. ఇంకా ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా, ల్యాప్టాప్ ఇలా స్టార్ట్ చేసి పెట్టేశారు పిల్లలు. అక్కడ విండో ఎందుకు చూపిస్తున్నానంటే నాకు ఇలా విండోస్ తీసుకొని ఉండడమే ఇష్టం. మా పిల్లలు మాత్రం తీసుకోరండి వాళ్ళ బెడ్రూమ్లో, వర్షం పడుతుంది చూడండి. ఇంకా కూడా ఇంకా వెన్నెల వస్తుంది కదా నైట్ టైంలో, అలాంటప్పుడు నాకు అలా ఇష్టం అండి విండో తీసుకోవడం. మా పిల్లలవి కప్పులండి, ఎవరి కప్పు వాళ్ళకే ఉండాలి. ఒక్కరిది ఏదో పొరపాటున వేరే వాళ్ళది వేరే వాళ్ళకి వెళ్ళినా వాళ్ళు తాగరండి, అదేంటో వాళ్ళు. పిల్లలప్పుడు అలాగే చేస్తాం కదా, నేను కూడా అలాగే చేసేదాన్ని చిన్నప్పుడు. ఎవరి కప్పు వాళ్ళకే ఉండాలన్నమాట, వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నారు. ఇక్కడ పక్కింటి ఆంటీ ఉంది కదండి, చూపిస్తున్నాను. నాకు చాక్పీస్లు అయిపోయాయి ముగ్గేసుకోవడానికి, ఎప్పుడు తోడడానికి టైమే ఉండట్లేదు, మర్చిపోతున్నాను. ఆంటీ చాక్పీస్ ఇవ్వరా అంటే ఇస్తుందండి, నేను కూడా ఆంటీకి హెల్ప్ చేస్తూ ఉంటాను. ఏమైనా అవసరం ఉంటే ఆంటీ నాకు చేస్తుందన్నమాట. వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్క పక్కనే, ఒకరింట్లో ఒకరు ఉన్నట్టుగానే ఉంటుందండి, మస్తు టైంపాస్ అవుతుందన్నమాట. మేము చాలా మంచిగా మాట్లాడుకుంటాం, హెల్పింగ్ చేసుకుంటూ ఉంటాం. ఆంటీ చాలా మంచిదండి, చాలా బాగా మాట్లాడుతుంది ఎప్పుడూను. చాక్పీస్ ఇచ్చింది. ఇంకా నేను ముగ్గేసుకుంటున్నానండి. ఇంకా మా పిల్లలేమో అంతా పని అయిపోయింది, వాళ్ళు ఇంకా ఆన్లైన్ క్లాస్లో ఉన్నారు, నేను ఇక్కడ పని చేసుకుంటున్నాను. ఇంకా అమ్మ స్నానం చేయడానికి వెళ్ళింది, ఇంకా నేను ఇక్కడ ముగ్గులు వేసేసుకుంటున్నాను. ప్రతి థర్స్డే నేను కింది వరకు స్టెప్స్ కూడా ముగ్గులు వేసుకుంటానండి, ఎవ్రీడే మాత్రం ఇంటి ముందు వేసుకుంటాను. వర్షం వస్తుంది, పోతుందేమో ముగ్గు, కానీ వేస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి, అది పోయినా సరే. కానీ నేను ప్రతి థర్స్డే ఇలా ముగ్గులు అయితే కింది వరకు వేసుకుంటాను. చాక్పీస్తో ఇలా వేసుకున్నాక ఆరిపోతుంది కదా, అప్పుడు మంచిగా కనిపిస్తుంది ముగ్గు. ఇక్కడ మా చిన్న అబ్బాయికి ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తున్నాను. టొమాటో పప్పు చేశానని చెప్పాను కదా దోశలోకి, చట్నీ అదేమి వద్దు అన్నారండి, పప్పు కావాలి అన్నారు, అందుకే ఇలా నేను టొమాటో పప్పు ప్రిపేర్ చేశాను. ఇంకా మా చిన్నబాబు క్లాస్లో ఉన్నాడు, ఇంకా బాబుకి ఇచ్చేసి వస్తున్నాను చూడండి, వాడు తింటూ క్లాస్ వింటున్నాడు. ఇంకా నేను మా పెద్దబాబుకి కూడా చేస్తున్నాను ఇప్పుడు.
చూడండి, ఇది మా పెద్ద బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నాను దోశ. అమ్మ అయితే ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసేసింది కదా, మా హస్బెండ్ కూడా చేసి వెళ్ళిపోయారు. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయనండి, స్నానం చేసి పూజ చేశాక డైరెక్ట్ ఒక పూట అన్నం తింటాను, ఇంకా నైట్ ఫ్రూట్సో పాలో ఏదో ఒకటి తాగేస్తాను, గురువారం కదా. ఇలా చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయండి, పిజ్జా చేశాను కదా నిన్న, మిగిలిపోయి ఉంటే ఇలా వేసి ఇవ్వు మమ్మీ అన్నాడు, అలా వేసి ఇచ్చానన్నమాట. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా నేనైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను కదా, స్నానం చేసి వచ్చాను. మనం ఎప్పుడైనా లేడీస్ని తలస్నానం చేయగానే కుంకుమ బొట్టు అనేది నుదుటిన పెట్టేసుకోవాలండి, ఎవరు మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా అలా పెట్టుకుంటే మంచిదంట, ఎవరైనా తుమ్ముతారు కదా మనం బొట్టు పెట్టుకోముందు, అదేంటో అపశకునం అంటారు పెద్దవాళ్ళు. అందుకే మనం తలస్నానం చేశాక తప్పకుండా వెంటనే కుంకుమ బొట్టు అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పూజ సామాగ్రి ఉంటుంది కదా, కొంచెం అలా చెంబులు అవన్నీ కడిగేసుకుంటున్నాను పూజ కోసం. ఇంకా మనం గురువారము లక్ష్మీవారం అంటారు కదా, శుక్రవారం తప్పకుండా ఇలా పూజ చేసుకుంటాం కదా, ఆ రోజు ఇలా గడపకి కూడా మనం పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ చేసేసుకోవాలి. ఇలా నేను గడపకి ఇటువైపు అటువైపు కూడా పసుపు బొట్లు పెట్టేసుకొని అలా కుంకుమ బొట్టు మధ్యలో పెట్టేసుకుంటాను. చూడండి, ముగ్గు ఏదో సింపుల్గా వేశానండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆరిపోయాక, అలా పెట్టేసుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది అండి ఇంటి ముందు. ఇంకా పూజ దగ్గరకు వచ్చేసాను, తులసి కోట దగ్గర అప్పుడే నేను దీపం పెట్టేసి వచ్చానండి. ఫస్ట్ మనం తులసమ్మ దగ్గర చేసుకున్నాక ఇంట్లో పెట్టేసుకోవాలి దీపం. 12 లోపు మనం పూజ చేసుకోవాలండి ఎప్పుడైనా, అందుకే నేను హడావిడి హడావిడిగా చేసేస్తాను. ఎప్పుడైనా మనం 12 అయిపోయాక మనం చేసేసుకోవద్దండి. గుడి తలుపులు కూడా మనకు 12:30 అలా టైంలో మనకి గుడి దేవుడికి గుడి తలుపులు కూడా మూసేస్తారు కదా బయట, అలా అన్నమాట. అక్కడ పక్కన చూస్తున్నారు కదా, మనము ఇల్లు మొత్తం ధూపం వేసుకోవడానికి, సాంబ్రాణి పొగ వేసుకోవడానికి అక్కడ నేను ఒక హారతి కర్పూరం బిళ్ళ కూడా అందులో వేసి ఉంచాను, అది ఇట్లా పొగలాగా మంచిగా వస్తుందండి. నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం అండి, గురువారం నేను మాత్రం ఇలా పూజ చేసుకుంటాను, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. గురువారం అంటే నాకు ఆ రోజు ఒక పండగ రోజు అండి, అంత ఇష్టం అన్నమాట. పూజ అయితే అయిపోయింది, ఇలా నేను పూజ అయిపోయాక దేవుడిది సాయిబాబా బుక్ ఒకటి ఉంటుంది కదా, నేను ఆ నామాలు అనేది చదువుకుంటాను. ప్రతి థర్స్డే కూడా అలా చదువుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేను ఇల్లు మొత్తం ఈరోజు సాంబ్రాణి పొగ వేసుకుంటానండి ప్రతి గురువారము. ఏంటంటే ఇంట్లో మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుందని విన్నాను, అందుకని అది ఫాలో అవుతానండి. మనకి ఇంట్లో భార్యాభర్తల మధ్యలో గొడవలు చిరాకులు ఇంట్లో టెన్షన్స్ ఏవి ఉండకుండా మంచిగా అనిపిస్తుందంట. ఆ పొగ మనకు ఆ స్మెల్ కూడా ఎంత బాగుంటుందో కదా, ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. తప్పకుండా పిల్లలు ఉన్నారు కదా, ప్రతి రూమ్లో నేను సాంబ్రాణి పొగ వేసుకుంటాను ప్రతి థర్స్డే పూజ అయిపోయాక. మీరు కూడా ఇది ఫాలో అయితే అవ్వండి, మంచిదే కదండి, మంచి విషయాలు నేర్చుకుంటే, అందుకే చెప్పేస్తున్నాను, మీకు నచ్చితే చేయండి. అక్కడ అమ్మ హెమ్మింగ్ చేస్తుంది, ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నాను, హెమ్మింగ్ చేస్తుంది అక్కడ కూర్చొని. ఇక్కడ పూజ అయితే అయిపోయింది, ఇలా ఉంది నా పూజ. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పేస్తానండి, వినేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ నమస్తే, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పెట్టిన మార్నింగ్ రొటీన్ బ్లాగ్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? చూడండి, 12:15 అవుతుంది టైం వచ్చేసి, ఈ టైం వరకల్లా నాకు పూజ అయిపోయింది. అమ్మ నేను పడి పడి చేస్తే ఇంతవరకు అయిందండి పని. ఎలా ఉందబ్బా, అందరికీ నచ్చిందా బ్లాగ్? నచ్చిందని అనుకుంటాను. ఏముందండి, అందరూ చేసుకునేదే ఏముందిలే పెట్టేది అనుకున్నా, కాకపోతే నేను కొన్ని ఛానల్ని చూసి కూడా నేను నేర్చుకున్నాండి. టకటక పనులు చేసుకోవడం, హస్బెండ్ని పిల్లలకి అన్నీ ఎలా సరఫరా చేయాలి, అన్నీ వాళ్ళకి ఏం అందించాలి చక్కచక్క చేసుకునేది కూడా నేను కొన్ని నేర్చుకున్నా. అలా నన్ను చూసి కూడా కొందరు ఏమైనా నేర్చుకుంటారేమో అని పెట్టాలనిపించింది. ఏముందబ్బా, మార్నింగ్ లేచిన చీపురు పట్టుకొని ఇల్లు ఊడ్చడం, తుడవడం, వంట చేయడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, పిల్లలకి హస్బెండ్కి అన్నీ మనము సరఫరా చేసేయడం,
వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేయడం, ఆఫీస్కి హస్బెండ్ని పంపించడం, ఇంకా పిల్లల్ని ఆన్లైన్ క్లాసుల ముందు కూర్చోబెట్టాలి కదా, 9 o'clock స్టార్ట్ అయిపోతాయి కదా, ఇంకా వాళ్ళకి అవన్నీ చేసేయడం, వాళ్ళు స్నానం చేయడం, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టడం, ఇదే పని అయిపోతుందండి. ఇంకా అంత అయిపోయాక దేవుడికి పూజ చేసుకోవడం, మనం రెడీ అయిపోవడం, ఇలాగే. కాకపోతే కొంచెం డిసప్పాయింట్ ఉందండి, కొంచెం హ్యాపీగా ఉంది. పిల్లలకి హస్బెండ్కి చేసుకునే దాంట్లో మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మన లేడీస్కి. కాకపోతే కొంచెం డిసప్పాయింట్ ఉంటుంది. ఏంటంటే కొంచెం వర్కింగ్ ఉమెన్స్ ఉంటే వాళ్ళు ఆఫీస్లోకి వెళ్ళడం, వాళ్ళు అలా వెళ్తూ రావడం చాలా బాగుంటుంది కదా, అది చూసి కొంచెం నాకు డిసప్పాయింట్నెస్ ఉంటుంది. కాకపోతే చేయలేమండి, మనకి హస్బెండ్ పిల్లలకి అన్నీ మనం చేస్తేనే కదా వాళ్ళు కూడా ఇవి చదువుకోవడం, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం అలా ఉంటుంది. కొందరికి కొన్ని ఉంటాయి, అందుకే ఇంకా నాకు అది కుదరలేదు. అందుకే నేను ఇలా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అబ్బా. ప్లీజ్ అండి, నన్ను ఒక అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్యలు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని ఇలా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. మీరు తప్పకుండా నన్ను గ్రో అవ్వాలని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. కనీసం ఇందులోనైనా నేను విన్ అయ్యి, ఇందులోనైనా నేను గ్రో అయ్యి ఒక చైతన్య యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టుకుంది, సక్సెస్ అయింది అనేది నా చెవులతో నేను వినాలని నేను చాలా ఆశపడుతున్నానండి. ప్లీజ్ అందరూ నా ఛానల్ని చూసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ అన్నీ మీ వరకు తెస్తాను. నాకు ఫ్యామిలీ మెంబర్స్గా అందరూ రావాలని ఉంది. నాకు సిస్టర్ అండ్ బ్రదర్స్ ఎవరూ లేరండి. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరూ నాకు ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల నాకు ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడాలని. నాకు అందరితో మాట్లాడడం, అందరితో చాటింగ్ చేయడం చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్నే కూతుర్ని, లోన్లీగా ఫీల్ అయిపోతున్నాను కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా మా హస్బెండ్కి కూడా నేను హెల్ప్ చేయాలి అని దాంతో కూడా నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా ముందు ముందు నా గురించి అన్నీ చెప్పేస్తాను. ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉంది మార్నింగ్ రొటీన్ బ్లాగ్? అందరికీ ఉన్న పనులే, కాకపోతే నేను ఈరోజు నా పని ఏంటో మీకు షేర్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. ఓకేనా? ఈ సిస్టర్ని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈరోజు నాకు సాయిబాబా అంటే ఇష్టం, గురువారం కదా. ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను. ఇంకా ముందు ముందు నా గురించి, నా పిల్లల గురించి, నా హస్బెండ్ గురించి, మా అమ్మ గురించి, మా అత్తగారి గురించి, అందరి గురించి నేను మీతో చెప్పేస్తాను. కొంచెం గ్రో అవుతుంటే నా గురించి ఇంట్రడక్షన్ అంతా ఇవ్వచ్చని నేను ఆగిపోతున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతగా అడుగుతున్నాను, ఈ సిస్టర్ని సపోర్ట్ చేయండి. అందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టి అందరూ మంచిగా సక్సెస్ అవుతున్నారు కదా, వాళ్ళనే చేస్తున్నారు. మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా మీరు సక్సెస్ చేయాలనే అనుకుంటున్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తేనే కదండి మాలో ఏముంది అనేది బయటకు వస్తుంది. ఓకేనా? తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. ఓకేనా? బాయ్ అండి.